ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన మద్యం బాండ్లకి ఇన్వెస్టర్లు ఎలాంటి ఆసక్తి చూపకపోవడంతో స్టాక్ ఎక్స్చేంజీలో బెవరేజెస్ కార్పొరేషన్ వాటిని ఉపసంహరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా కూడా ఎవరూ ముందుకు రాకపోవడం, సో వాటిని వెనక్కి తీసుకోవడం, ఉపసంహరించుకోవడం అనేది చాలా పెద్ద నగుబాటుగా ప్రతిపక్షాలు, ఇతర నేతలందరూ కూడా విమర్శిస్తున్నారు. 11,500 కోట్ల రూపాయలు రుణం సేకరించడం కోసం విడుదల చేసినటువంటి బాండ్లను ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కూడా వెనక్కి తీసుకోవడం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పరపతి లేదా? గతంలోనే మద్యం బాండ్ల ద్వారా సుమారు 26,000 కోట్ల రూపాయలు రుణం సేకరించారు. మళ్ళీ అమ్మ ఒడి ఇతరత్ర సంక్షేమ పథకాల కోసమంటూ వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు సేకరించారు. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి మరీ, సో పెద్ద ఎత్తున వడ్డీకి 7%, 8%, 10% వడ్డీకి కూడా రుణాలు సేకరించారు. అప్పు పుట్టిన పరిస్థితి అయింది. ఇండైరెక్ట్గా కూడా కార్పొరేషన్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, బెవరేజెస్ కార్పొరేషన్ అని, వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా అధిక మొత్తంలో రుణాలు సేకరించారు. ఈ ఏడాది కేంద్రం విధించిన ఎఫ్ఆర్బిఎం పరిమితి దాదాపుగా 100% దాటిపోయారు. ఇక మిగిలిన 8 నెలలు ఎలా గడపాలి? వీటి కోసమే పరోక్షంగా మద్యం బాండ్లను విడుదల చేసింది ప్రభుత్వం బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా. గతంలో కూడా ఏఏ పాయింట్స్ రేటింగ్స్ ఇచ్చుకొని ఒక సంస్థ ద్వారా వెళ్ళారు, ఆశాజనకంగా లేదు. ఈసారి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది, అయినా కానీ స్టాక్ ఎక్స్చేంజీలో ఎలాంటి మద్దతు లేకపోవడంతో వాటిని ఉపసంహరించుకున్నారు. సో గడిచేది ఎలా మిగిలిన 9 నెలలు? కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడానికి అనుమతులు ఇస్తుందా పరిధి దాటిపోయినా? ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తే కేరళ ప్రభుత్వానికి సంబంధించి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయి కార్పొరేషన్ రూపంలో తెచ్చినటువంటి డబ్బును కూడా లెక్క తీసుకొని ఈ ఏడాది పరిధిలో, ఈ ఏడాది విధించిన పరిమితిలో దాన్ని మినహాయించుకుని మిగిలిన డబ్బులు మాత్రమే అప్పులు ఇస్తామన్నారు. సో ఆంధ్రప్రదేశ్ కూడా అది వర్తిస్తుందా? అదే కనుక వర్తిస్తే ఆదాయ మార్గాలు ఏంటి? 9 నెలలు ఎలా గడవాలి? ఉద్యోగుల జీతపత్యాలు తదితర అంశాలేంటి? కేంద్రం మద్దతు ఉందా లేదా? పరపతి ఉందా లేదా? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు, ఆమ్ ఆద్మీ పార్టీ